హలో అండి, ఈరోజు అయితే మనం మటన్ లివర్ కర్రీ చేసుకుందాం. ఈ చిన్నపిల్లలకి చాలా మంచిది. యాక్చువల్గా మటన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళ పిల్లలకి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుని ఆయిల్ అయితే వేసేసుకుందాము. నెక్స్ట్ లైట్గా జీలకర్ర వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత అంతే. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. కూడా మంచిగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే బెటర్. యాక్చువల్గా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్. ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఇవన్నీ వేసుకుందాము. ఇందులో పుదీనా ఉంది, కరివేపాకు ఉంది, తర్వాత కొత్తిమీర ఉంది. ఇవన్నీ పోపులో వేసి కాసేపు ఫ్రై చేద్దాం, బాగుంటుంది. ఈ కొన్ని లాస్ట్లో వేసుకోవడానికి ఉంచుకున్నాం. ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలి. నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం యాక్చువల్గా ఈ మటన్ లివర్. కర్రీలో వచ్చిన అని నేను తినేస్తాను. రెండు పచ్చిమిర్చి కూడా చించి వేస్తున్నాను. అవి కూడా కొంచెం మంచిగా ఫ్రై అయితే కొద్దిసేపు మూత పెట్టుకుందాం పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యేదాకా. సో అన్ని ఆల్మోస్ట్ మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం దీంట్లో. ఇవైతే మంచిగా అన్ని ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం పసుపు రెండు ఒకేసారి వేసేసి కలిపేసి సరిపోతుంది. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం స్టవ్ అయితే. మరీ చిన్నగా ఏం అవసరం లేదు స్టవ్ పెట్టుకోవడం. సో అంతా ఒక దగ్గరకు వచ్చేసింది మంచిగా. ఒక్క 1 మినిట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇవన్నీ మంచి ఫ్రై అయిపోయాయి. ఇదైతే 1/2 కేజీ లివర్. దీన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకుందాము. ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేశాను. చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఎక్కువసేపు ఏం అక్కర్లేదు. మటన్ లివర్ అయినా సరే కొంచెం తొందరగానే ఉడికిపోతుంది అన్నమాట. ఒక్కసారి పోపుతో మిక్స్ చేసేసి ఒక 5-10 మినిట్స్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలంతే. చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడే కలర్ చేంజ్ అవుతుంది కొంచెం వేడి తగలగానే. యాక్చువల్గా వెరీ హెల్దీ అండ్ డైజెషన్ కూడా తొందరగానే అవుతుంది పిల్లలకి కూడా. చిన్నప్పుడు మా పిన్ని మనీ అండ్ పద్దుకి ఫస్ట్ ఇదే పెట్టి స్టార్ట్ చేసింది అనమాట. మటన్ ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళ ఫుడ్లో. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్, తర్వాత మూత పెట్టేసుకుందాం. ఇంకా ఒకసారి మధ్యలో కలుపుకుంటున్నాము. చూడండి దాంట్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్తోనే ఇది మంచిగా ఉడికిపోతుంది. ఇవన్నీ అందులో ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా,
అవే అనమాట. మనం మళ్ళీ ఏం వాటర్ అయితే యాడ్ చేయలేదు, ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. యాక్చువల్గా లివర్ ఇష్టపడే వాళ్ళకి ఈ స్మెల్ నచ్చుతుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళకి నచ్చుతేమోనే. చాలా బాగుంటుంది యాక్చువల్గా, మంచిగా ఫ్రై చూడండి. పీస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూస్తున్నాను ఒక్కసారి. ఇట్లా ఇట్లా స్పూన్ పెట్టి కట్ చేస్తుంటే కట్ అయిపోయింది, ఉడికిపోయినట్టే. నెక్స్ట్ ఇందులోకి మనం కారపొడి, తర్వాత ధనియాల పొడి, తర్వాత గరం మసాలా ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేస్తాను, కొంచెం వేసుకుందాం. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, ముందే ఎక్కువ వేస్తే తర్వాత ఏం చేయాలి. నెక్స్ట్ కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ధనియాల పొడి, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేద్దాం. మంచిగా అన్ని మంచిగా మిక్స్ అయిపోయాయి, కొద్దిసేపు మూత పెట్టుకుందాం. అండ్ గరం మసాలా లాస్ట్లో వేసుకుందాం. ఇక ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది అంతా, ఇక కొద్దిసేపు మగ్గనిద్దాం. ఉప్పు కారం ఆ పీసెస్కి మంచిగా పట్టేలాగా. ఉప్పు కారం ధనియాలు పొడి వేసిన తర్వాత మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారిగా స్టవ్ని ఫుల్ పెట్టేసుకుందాము. రెడీ, ఇది ఒకసారి కలిపేసుకొని ఇదంతా ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇట్లా కలుపుకుంటూ మనకి ఇప్పుడు మంచిగా బాగా గట్టి ఫ్రై లాగా చేయాలి కాబట్టి ఈ వాటర్స్లో ఏమి ఉండకూడదు అన్నమాట గ్రేవీ. నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా కొంచెమే వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మొత్తం ఫ్రై అయిపోవాలన్నమాట. ఆల్మోస్ట్ గ్రేవీ అంతా ఇంకిపోయింది, దగ్గర పడుతుంది అన్నమాట కర్రీ. ఇంకొక 2 మినిట్స్ కొంచెం కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది, సో అందుకని మిక్స్ చేస్తూ ఉన్నా ఊరికే. సో ఫైనల్గా అయితే కర్రీ ఇలా అయింది. మనం మధ్య మధ్యలో కలుపుకున్నాము, తర్వాత మూత పెట్టుకున్నాం కొద్దిసేపు. ఆల్మోస్ట్ చూడండి ముక్క కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. కర్రీలోంచి లైట్ ఆయిల్ బయటికి వస్తుంది కదా, దాంతో ఫ్రై అవుతుంది అన్నమాట లాస్ట్కి. సో మన లివర్ ఫ్రై అయితే కంప్లీటెడ్. టేస్ట్ చాలా బాగుంది, టేస్ట్ కూడా చూసా ఇందాక. లాస్ట్లో కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్తో బాగుంటుంది. సో ఫైనల్గా మన లివర్ ఫ్రై అయితే రెడీ. టేస్టీ టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసుకొని తినండి. అండ్ హెల్దీ కూడా, చిన్నపిల్లలకైతే చాలా మంచిది. థ్యాంక్ యూ. కర్రీ అయితే మొత్తం అయిపోయింది, కుక్ అవ్వడం ఫ్రై అయింది మంచిగా. నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. వేడి వేడిగా మటన్ లివర్ ఫ్రై రెడీ, టేస్టీగా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మాకైతే. సో రెడీ.